తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం చోటకూరుకు చేరుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు సంగారెడ్డి జిల్లాలలో గ్రామీణ స్థాయి నుండి మండల స్థాయి నుండి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, సామాన్య ప్రజలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై పుల్కల్ మండలాన్ని పూర్తిగా కాషాయమయం చేశారు. ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేశారు. మరియు బండి సంజయ్ గారి పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందనుకోవచ్చు. ఉదయబాబు గారు సెల్ఫీకి రావాలి. స్థానిక మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గారు వేదికపై రావాలి. జిల్లా ఇన్ఛార్జి శ్రీ జేసీ గారు వేదికపై రావాలి. మనవి జిల్లా నుండి ఎమ్మెల్యేలు ఉపరెడ్డి గారు మరియు ముఖ్య అతిథి వచ్చినటువంటి మండల అధ్యక్షుడు భాజపా శేఖర్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు, మన హిందూ టైగర్ ప్రజా సంగ్రామ యాత్ర రథసారథి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు, అందరూ నియోజకవర్గం ఇన్ఛార్జి బాబు మోహన్ అన్న గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు, రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్స్ఎంఓ జిల్లా ఇన్ఛార్జి జయశ్రీ గారు, జిల్లా అధ్యక్షులు నల్లరెడ్డి గారు వేదికపై రాగానే రెండవుతుంది. రోజు అధ్యక్షుల వారికి మంచి నాలుగు అవుతుంది. నేను రోజు మాట్లాడే మాటలు మీకు బాగా తెలుసు. నేను ఎక్కువ జోలికి పోకుండా రెండే రెండు ముక్కలు మాట్లాడతాను. కేసీఆర్ గారు ఎన్నికల ముందు కానీ, సీఎం అయినాక కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో కానీ పొందుపరిచిన మూడే మూడు పాయింట్లు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవి చేయకపోతే నేను వేస్ట్ అన్నాడు. 7 సంవత్సరాలు అయిపోయింది, వాటి ఊసేయలేదు. అబద్ధాలు చెప్పటం, కాలం గడపటం, ఫామ్ హౌస్ ఒకటి దొరికింది పండుకోవడానికి. ముఖ్యంగా ఈ మండలకు, మన పుల్కల్ మండలకు నీళ్లు ఎంత
రోడ్డు సమస్య.